ప్రజా సంకల్ప సంకల్ప యాత్రలో భాగంగా మన ప్రాంతమైనటువంటి మారాల రైతు సదస్సులో జరిగినటువంటి రైతు సదస్సులో రైతుల పక్షాన మనం అందరం కలిసి ఆ రోజు జగనన్నకు మనం అన్న మా ప్రాంతంలోని చెరువులు నిండుతే గాని మన పంటలు పండవు రైతులకు ఇబ్బంది అవుతా ఉంది కొన్ని వేల కుటుంబాలు వలసలు పోయినాయి ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కరువు తాండవిస్తా ఉంది అని అన్నకు విన్నవించుకున్నాం ఆ మరుసటి రోజున నల్లమాడలో జరిగినటువంటి బహిరంగ సభ డిసెంబర్ 19 2017 సంవత్సరం అంటే డిసెంబర్ 21 అన్న బర్త్డే ఎందుకంటే ఈ డేట్ బాగా గుర్తుంది మాకందరికీ డిసెంబర్ 21 2017 సంవత్సరం మేము అన్న జన్మదినాన్ని నల్లమాడలో జరుపుకున్నాం ఆ జన్మదిన సందర్భంగా అన్న మాకు ఇచ్చిన కానుక ఏంటంటే మనకు 193 చెరువులు నింపి ఈ ప్రాంతంలోని రైతాంగాన్ని నేను ఆదుకుంటాను వలసలు అరికట్టానని చెప్పారు అన్న చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఒక రోజు అసెంబ్లీలో కూర్చొని అన్న మనం ఈ మాట ఇచ్చామంటేనే ఇంకెందుకు ఆలస్యం చేసేద్దామని చెప్పేసి ఆ పేపర్లు ఇమ్మీడియట్గా సంతకం పెట్టి ఈ రోజు జీవో నెంబర్ 36 మనకిచ్చి 864 కోట్ల రూపాయలతో పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులు నింపడమే కాకోకుండా 3 టీఎంసీల అందరినీవా జలాలు మనకు కేటాయించినటువంటి మంచి మనిషి మంచి గుండె ఉన్నటువంటి మనిషి మన జగన్ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ రోజు మన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు 2005 సంవత్సరంలో అనంతపురం జిల్లా ముఖ్యంగా అనంతపురం పార్లమెంట్ హిందూపూర్ పార్లమెంటు లోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతాంగం ఇబ్బందులు పడతా ఉంటే 2004 సంవత్సరంలో పెద్ద ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మనకిచ్చినటువంటి వరం అందరినీవా సుజల శ్రీవంతి పథకం అన్న ఈ రోజు మేము నీళ్లు తాగుతున్నామంటే పెద్ద ఆయన చలవ పారే పెట్టి చుక్కలో పంటే వరిమల్లలో గాని పంటే పండే పంటల్లో గాని మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారన్న. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇదే మన ఎయిర్పోర్ట్ లో దిగారు, ఇదే ఎయిర్పోర్ట్ లో దిగి అమడుగూరు దగ్గర ఉన్నటువంటి ఒక రైతు దగ్గరికి వెళ్ళి ఒక ఫారం పాండ్ దిగి రాత్రి తొగిన ఫారం పాండ్ లో నీళ్లు కొట్టి రెయిన్ గన్లు పెట్టి చెప్పి నీళ్లు కొట్టి 450 కోట్ల రూపాయలు దోచేసినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు అని చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ప్రతి పేదవాడు ప్రతి క్షణం కలగనే అంశం సొంత ఇల్లు ఉండాలనేది ఈరోజు మీరు గమనిస్తా ఉన్నారు. ఒక్క పుట్టపర్తి నియోజకవర్గంలో మన జగనన్న దీవెనలతో జగనన్న ఆశీస్సులతో 26,000 ఇల్లు కడతా ఉన్నాం. 26,000 ఇల్లు అక్షరాల 26,000 ఇల్లు కడుతున్నాం. 750 కోట్ల రూపాయలు వెచ్చించి జగనన్న ఆశీస్సులతో ఈరోజు ఎంతో మంది అక్క చెల్లెమ్మలు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉన్నారు.